గ్రామం అంటే మేఘమాలకు నచ్చదు. స్థానికుల్ని వరుసపెట్టి చంపేస్తోంది. ఆడ మగ చిన్న పెద్ద ఎవరిని వదలడం లేదు. ఎవరు దొరికితే వారిని వెంటాడుతోంది. ఏంటా స్టోరీ? ఇది మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం ఇబ్రహీంబాద్. నర్సాపూర్ మెదక్ రహదారిలో 15 కిలోమీటర్లు పోయాక ఎడమవైపు తిరిగితే మొదట వచ్చే ఊరు. సుమారు 2500 మంది జనాభా ఉన్న ఈ గ్రామానికి కొన్నాళ్లుగా దయ్యం బెడద పట్టి పీడిస్తోంది. ఊరికి ప్రాణాధారమైన చెరువు జోలికి పోవాలంటే గ్రామస్తులు గజగజ వణికిపోతున్నారు. చెరువు వైపు వెళితే ప్రాణాలకి ముప్పని భయపడుతున్నారు. వారం రోజులకి ఒక మనిషి బయటికి రాకుండా పిల్లలకు బడి కూడా తోలిస్తలేం భయపడి మేము. కుక్కలు మరుగుతున్నాయి 5 గంటల సందే, మాకు భయం భయం అవుతుంది. ఊళ్ళో ఎవరు తలుపులు కూడా తీస్తలేరు. పొద్దుమి కిందంటే సాయంత్రం 6 అయిందంటే చాలు, ఎక్కడి తలుపులు అక్కడ మూసుకుంటున్నాయి. మళ్లీ తెల్లారి 7 దాటాక గానీ బయటకు రావట్లేదు జనం. దీనంతటికి తమ గ్రామాన్ని పట్టి పీడిస్తున్న ధనపిశాచే కారణమని గ్రామస్తులంతా భావిస్తున్నారు. అసలు జరిగిందేంటంటే, 2 నెలల క్రితం గ్రామానికి చెందిన పోచయ్య తండ్రి ఉన్నట్టుండి కాలు చెయ్యి పడిపోయి మంచాన పడ్డాడు. అది జరిగిన కొద్ది రోజులకే అతని తమ్ముని కొడుకు మృత్యువాత పడ్డాడు. మరో 4 రోజుల వ్యవధిలో పోచయ్య కూతురు చనిపోయింది. మొన్న మధ్య చెరువులో బట్టలు తొగటానికి వెళ్లిన సత్యమ్మ మునిగిపోతున్న ఓ బాలుణ్ణి కాపాడి తను మరణించింది. ఆమెను కాపాడడానికి చెరువులోకి దూకిన 2 యువకులు ఆ రోజు నుంచి విచిత్రంగా ప్రవర్తిస్తున్నారట. వారిని ఓ భూత వైద్యుడికి చూపిస్తే గ్రామానికి దయ్యం పట్టిందని తేల్చాడట. అక్కడ పిల్లాడు జారిపడితే పిల్లని కాపాడబోయి ఆమె కూడా అట మునిగింది. పిల్లాడు మునిగిండు, తెనుగోళ్ళ పిల్లాడు పోయి ఆ పిల్లని తెచ్చిండు. ఆమె దొరకలేదు, ఈడ మునిగి అంత దూరంలో పోయి చచ్చింది. సస్తిగా ఆమెను తీసుకుని వచ్చారు, మొగాల మట్టి లోతులకి వెళ్ళి తెచ్చారు. ఈడ చూద్దామా ఆమె పడ్డతానైతే మనం మునిగినా నీళ్ళు ఆనాయి, అవి అంత లోతులు వచ్చింది, గడ్డకు పోయి చేరింది. ఇక వాడికి వెళ్ళి మాకు భయం అవుతుంది. ఆమె చూతామంటే భూలు అవుతుంది. ఇక్కడ 6 గంటల కల్లా ఇక్కడ ఊర్లోకి రాబుద్ది అయితే లేదు. భూత వైద్యుడు చెప్పినట్టు ఆ గ్రామానికి పట్టింది ధనపిశాచి. ఇప్పటిదాకా మరణించిన వాళ్లంతా ఆ ధనపిశాచి కారణంగానే మృత్యువాత పడ్డారన్నది మొత్తం మీద స్థానికులు బలంగా నమ్ముతున్న మాట. మరో 6 గురిని బలి తీసుకుంటానని దెయ్యం చెప్పిందట. మేఘమాల అనే ఆ దెయ్యం తమ బతుకులను అతలాకుతలం చేసిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకుముందు ఓ పాప చనిపోయింది, ఓ బాబు చనిపోయాడు, ఇప్పుడు ఈ మొన్న లేడీస్ చనిపోయింది. మొత్తం మొత్తంలా 4 ఇంకా 6 మంది కావాలంటుందా మొత్తం. వెళ్ళి 6 అయితే పొద్దుమిగితే 6 గంటల నుంచి ఎవ్వరు బయటకు వస్తలేరు. పొద్దులాడితే 7 గంటల నుంచి అసలు బయటకు వెళ్తలేరు. 5 గంటల సార్ కుక్కలు మరుగుతున్నాయి, అసలు చాలా భయం అవుతుంది. మొత్తం చిల్లరకు వెళ్ళాలంటే ఒక్క మనిషి చిల్లరకు వెళ్తలేడు సార్. ఊళ్ళో దయ్యం ఉందన్న ప్రచారంతో వారం రోజుల నుంచి గ్రామస్తులకు కంటి మీద కునుకు లేదు. తమ కుటుంబంపై జరుగుతున్న ప్రచారంతో ఎప్పుడేం జరుగుతుందో, ఎవరు దాడి చేస్తారోనని పోచయ్య కుటుంబం గ్రామం విడిచి వెళ్లాల్సి వచ్చింది. దయ్యం భయంతో అనారోగ్యం పాలైన ఇబ్రహీంబాద్ గ్రామస్తులను చైతన్యపరచి ధైర్యం చెప్పాల్సిన అవసరం ప్రభుత్వానిదే.